సావులైనా నేను చేశాను, దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున. అట్లాగే కొంతమందికి ఆ రోజున నెలవారీ జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరు తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. అది 2012లో 13 14లో నాకు గుర్తులేదు సరిగ్గా, 12లో నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. సరే, మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్లు గెలిచాం, జెడ్పీడీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు, అన్నీ గెలిచాం, జిల్లాలో అంతా నాదే బాధ్యత. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది. తదనంతర పరిణామాలు కూడా తెలుసు, అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 గుండెలు పెట్టారు ఆ రోజున రేస్లో. సరే, ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు, అంత లొల్లి చేసిన తర్వాత కూడా. అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2000 కోట్లు, అక్షరాలు 2000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. సరే, 19 లక్షలు మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు. అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు, అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను, ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారంటే నాకు తెలియదు సార్ అన్నా. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒకటి కూడా కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను ఇవాళ వరకు ఎవరికి చెప్పలే నిజం, నాకు తెలియదండి అన్న. లేదు లేదు, అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో ఉన్న పెట్టు అంటే, లేదండి వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి 3 రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే, అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తాను శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు. సరే, మరి పార్టీ కోసం చేయాల్సి వస్తుందా మనం చేద్దామంటే 3 రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసునేనా అని చెప్పి తెలుసుకొడుతుందని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసునేనా అని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో
ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లో 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారాము గారు కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక, మీరు నెట్టనారాము గారు సాక్ష్యం దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను, ఆల్రెడీ రంగంలో ఉన్నారు 64 మంది, నీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు, అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడి ఇన్ఛార్జ్ కానీ 1 రూపాయి ఇవ్వాలి ఒక క్యాండిడేట్కి, మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు. 14 గెలిచాం ఫైనల్గా. ఓకే, అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమంటన్నాడు, మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొడుతున్నాడు, భరించా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు, భరించా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి, అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి, 10 మంది ముందు చెప్పాను నేను ఒకళ్ళు కాదు. ఆ రోజు వల్ల రామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎసెన్సీ కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగా జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగా సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే, ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కానీ చేసే పని కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు ఆయన. లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు.